ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శుభరాశులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. తంత్రంలో నిమ్మకాయతో ఈరోజు మనం కొన్ని అద్భుతమైన పరిహారాలు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మాకు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఎవరో మా మీద పడుతున్నారండి, అలాగే పడుకోవాలంటేనే భయం వేస్తుంది, భూతాలు దెయ్యాలు కళ్ళలో కనిపిస్తున్నాయి, చెడు కళ్ళు వస్తున్నాయి, అంటే భూతాలు మా మీద పడి పడుకున్నట్లుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపిస్తున్నాయి, నిద్ర మధ్యలో ఎవరో వచ్చి మమ్మల్ని లేపినట్టుగా పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి వాటి నుండి బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి గురువుగారు చాలామంది అడగటం జరిగింది. ఈరోజు చాలా తేలికైన ఉపాయం, చిన్న ఉపాయం, అద్భుతంగా పనిచేస్తుంది, దీనికి ఒక నిమ్మకాయ కావాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అద్భుతంగా పనిచేస్తుంది. మీరు పడుకునే ముందు ఒక నిమ్మకాయ తీసుకోండి, అది పచ్చగా ఉన్నా పర్వాలేదు, ఎల్లో కలర్గా ఉన్నా పర్వాలేదు, తీసుకొని మీ తలపైన, అంటే మనం దిష్టి తీసుకుంటాం కదా, ఓన్లీ తలకు మాత్రమే పడుకునే ముందు 7 సార్లు తిప్పుకోండి. ఇప్పుడు చూపిస్తాను నేను, ఇది మీరు అనుకోండి, కత్తి అనుకోండి, ఇలా పెడదాం, ఇది తల అనుకోండి, మీరు ఇటు నుంచి ఇలా 7 సార్లు తిప్పుకోండి, ఇలా తల చుట్టూతా. ఎవరికి వారు చేసుకోవచ్చు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు చేయవచ్చు, ఫ్రెండ్స్కి అయినా సరే, అంటే ఎవరికి ఎవరైనా చేయవచ్చు, మరీ చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలకే తల్లిదండ్రులు చేసుకోవచ్చు, సింగిల్గా ఉన్నామండి చేసుకోవచ్చు, అంటే ఎవరికి వారు చేసుకోవచ్చు. 7 సార్లు తిప్పుకోండి. తిప్పుకుంటున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని మనసులో అనుకోవాలి. ఏమనుకోవాలి? ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః. ఇప్పుడు తిప్పుతున్నాం అనుకోండి, భైరవాయ నమః, ఓం భైరవాయ నమః అని తల చుట్టూ తిప్పుకోండి. మనం ఎవరికైనా చేస్తున్నా మనం అనుకుంటూ మంత్రాన్ని అనుకుంటూ తిప్పాలి. తర్వాత ఈ నిమ్మకాయని ఇప్పుడు చూడండి, ఇటు నిలువున ఇలా పైన కాకుండా అడ్డంగా 2 ముక్కలు కట్ చేయండి. నేను చూపిస్తాను, ఎందుకంటే పేపర్ మీద వాటర్ పడుతుందని బయట కట్ చేశాను. ఇలా కట్ చేయండి, 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరైతే తీసుకున్నారో వారైనా సరే, ఈ నిమ్మకాయ 2 ముక్కల్ని వీలైతే రోడ్డు మీద పడేయండి, లేదంటే డ్రైనేజ్లో పడేయండి. ఈ ఉపాయం చేసిన 10 నిమిషాల్లోనే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది, మీకు తలపై నుండి ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుంది, అలాగే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిద్రపడుతుంది, చెడు కలలు రావు. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మెయిన్ ప్రయోజనం ఏంటంటే, భూత ప్రేతాలు దెయ్యాలు లాంటివి మీ దగ్గరికి రావు. ఎందుకంటే నిమ్మకాయ, మనం నిమ్మకాయతో అద్భుతమైన తంత్ర ప్రక్రియల్లో మనం ఉపయోగిస్తుంటాం. ముందు ప్రతి పదార్థం గురించి మీకు వివరిస్తాను. ఈ ఇలా చేయటం వల్ల, అంటే ఇది ఇంకొకటి, ఎవరిని తొక్కడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా రోడ్డు మీద పడేయడం అనుమానం ఉన్నప్పుడు డ్రైనేజీలో పడేయండి. ఈ ఉపాయం ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి జాతి మతం కులంతో ఎలాంటి ఇది లేదు, కానీ మంత్రం మాత్రం ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా తలుచుకోవాలి. అనుకుంటూ ఉంటారు ఏంటంటే, మీరు వేరే కులం అండి, మీ వేరే మతం అండి, చేయొచ్చా చేయకూడదా, ఈ భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఒకటే, సనాతన ధర్మమును ఫాలో అయ్యేవారే, మతంలో ఉన్నవారు వారి ఇష్ట ప్రకారం ఇష్టమైతే చేసుకోవచ్చు, భయపడితే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఆచరించగలిగితేనే ప్రయత్నించేయండి. ఇది ఎటువంటి భూతాలు ప్రేతాలు దెయ్యాలు గాలి ఇలాంటివి మీ ఇంట్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే, మనుషులు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఉపాయం చేస్తే తీరిపోతాయి, మీకు రిలీఫ్ ఉంటుంది. ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని అంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు చేయాలి. ఇది మీరు మీ ఓపిక ఉండి రోజు నిమ్మకాయ కొనుక్కొని రోజు చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇబ్బందికరంగా
నిన్న రాత్రి ఇబ్బందికరంగా అనిపించింది, రాత్రి పడుకున్నారు, పడుకున్న తర్వాత ఇబ్బందికరంగా అనిపించింది, లేచారు, ఆ తర్వాత తీసి చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. నిమ్మకాయలో శక్తి ఉంది, భైరవుని తలుచుకుంటూ చేయటం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే మిత్రులారా, మీకు మరొక ఉపాయంతో, మరొక తాంత్రిక ఉపాయంతో నెక్స్ట్ వీడియో మేము ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చాలామంది మిత్రులు అనేక సమస్యలు అడుగుతున్నారు, నేను దగ్గర దగ్గరగా 450 వీడియోలు చేయడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా పరిహారాలు కనిపిస్తాయి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. పరిపూర్ణమైన నమ్మకంతో, మీ మీద మీకు నమ్మకంతో అవుతుందని విశ్వాసంతో చేయండి. కొంతమందికి పరిహారాలు చేసిన పనులు కావు, నమ్మకం ఉన్నప్పుడు అవుతుంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నించేయండి, అప్పటికీ పనులు పూర్తి కాకపోతే, మీకు అసలు ఈ ఆ ఉపాయం ద్వారా ఏమీ అవ్వకపోతే మరొక ఉపాయం ప్రయత్నించేయండి. ఎందుకంటే కొంతమంది త్వరగా అవుతాయి, కొంతమందికి లేటుగా అవుతాయి. మీకున్న విశ్వాసం మీదే ఈ శక్తి ఆధారపడి ఉంటుంది. ఇదంతా నేచర్ నుంచి వచ్చే ఎనర్జీని మనం తీసుకోవడం. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.